పెడుతున్నాం. ఈ మట్టిలో కొన్ని దినాల తర్వాత మళ్ళీ మనం వచ్చి చూస్తే ఈ దేహం కనిపించదు, ఎముకలు కనిపిస్తాయి. మళ్ళీ కొంతకాలానికి వచ్చి మళ్ళీ చూస్తే ఆ ఎముకలు మాత్రమే ఉంటాయి, కానీ మరి దేహం అయితే కనిపించదండి. మరి ఆత్మ అయితే ప్రియమైన దేవుని వల్లరా, అది ఎప్పుడో వెళ్ళిపోయింది. అయితే ఆత్మకు చావు లేదు అని దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది. చావు లేని ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? భయంకరమైన పాతాళం ఉంది, నిత్య నరకాగ్ని ఉంది. ప్రేమ దేవుడు, మనం చేసిన పాపాన్ని బట్టి, మనం చేసిన అతిక్రమాన్ని బట్టి ఆ భయంకరమైన ఆ యొక్క శిక్షలోనికి ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మ ఆ భయంకరమైన, చూడండి కాసేపు ఎండాకాలము చెప్పులు లేకుండా కాసేపు మనం నడవలేం. మరి ఎండలో నేను ఎప్పుడు ముగిస్తానా, ఎప్పుడు మట్టేద్దామని మీరు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎండ అట్లాగే ఉంది, దెబ్బకి అట్లా అవుతుంది, తప్పులేదు. అయితే కాసేపటికే మనం తట్టుకోలేకపోతే రేపు మనం వెళ్ళబోయే ఆ పాతాళం అండి భయంకరమైన. దేవుడు వాక్యం అంటుంది, ప్రభు యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రిందట ఈ లోకానికి వచ్చాడండి. ఎందుకు వచ్చాడు అంటే మనలో ఎవ్వరు కూడా పాతాళం చేరకూడదు, మనలో ఎవ్వరు నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదు.